అనివార్య కారణాలతో క్షణికావేశంలో జరిగిన గొడవలకు సంబంధించిన కేసులు లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యాదవ సంఘం భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 1 నుంచి 9 వరకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని, దీర్ఘకాలిక కేసులను పరిష్కరించుకుని లబ్ధి పొందాలని సిఐ సూచించారు. కోర్టు పరిధిని కాంప్రమైజ్ చేసుకునే అవకాశం ఉన్న కేసులో కాంప్రమైజ్ క్లియర్ చెప్తున్నా వాళ్ళు పట్ల మీ పట్ల వాళ్ళకు ఎవరిని కూడా పోస్ట్ చేయండి. మీరు ఇద్దరు ఒకటే వేస్తేనే నువ్వు రాజీ చెప్తుంది. ఇది మాత్రం క్లారిటీ. ఎందుకంటే మనిషి ఎప్పుడు కేసులో పాలైన ఉండాలి. ఇద్దరు పిలవడం మనశాంతి ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న కోపాలు. ప్లేట్ ఉన్నది అది రోజు, గ్లాస్ ఉంది అది రోజు, ఈవెన్ అన్నం తిన్న ప్లేట్ కూడా అన్నం ఉన్నా కూడా అన్నం తోలేసి పరిస్థితుల్లో వాళ్ళు మీకు మాట్లాడి మంచి అయితేనే మీరు కలిపడాలి. ఇంకా ఓకే 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 అంటే ఒకటి ఇప్పుడు మీరు అనేది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకరి మీద ఒకరు కులం వెలివేతలకు సంబంధించి ఉన్నాయి కదా, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మళ్ళీ వాటి మీద మీటింగ్ పెడుతున్నాం, అట్లాంటి కాకుండా చూస్తాము. రెండోది వచ్చేసి సార్, మా మీద అన్యాయంగా కేసు పెట్టినని మీరు కొంతమంది చెప్తుండ్రు కదా, ఒకటే కేసు పెట్టే వాళ్ళు ఎవరు? మీ వాళ్ళే రాసుకుంటే పోలీసు. పోలీసు అక్కడ వచ్చి చూడలే కదా, పోలీసు ఏం చేస్తుంది? వింటది. మీరు చెప్తే మేము వింటాం. కొట్టినంటే కొట్టిన రాసుకుంటాం. కొట్టినారంటే మరి మీరు ఎట్లా చేస్తారు రాసుకుంటారా? అది మేము ఎట్లా చేస్తే మరి అట్లా కేసు పెట్టాలంటే ఇంకోటి కూడా మేము అట్లా కాదు, మేము కౌంటర్ చెక్ చేసుకుంటాం. మేము కౌంటర్ చెక్ చేసుకుంటాం మాకు తెలియదు. అంటే వీడియోగ్రాఫ్ తెప్పించుకుంటాం పెళ్ళిలో ఉన్నది, లేదా టవర్లో తెప్పించుకుంటాం. ఇవన్నీ మేము వెరిఫై చేసుకుంటాం. ఆడ ఉంటే ఇక ఖచ్చితంగా తప్పదు. ఇప్పుడు నిన్న ఒక కేసు అయింది ఇక్కడ నేషనల్ లోక్ అదాలత్ ఉంది. అంటే మీ అందరికీ డౌట్ రావచ్చు కొంచెం, సార్ మీరే కేసులు పెడుతున్నారు మళ్ళీ మీరే రద్దీ ఇవ్వమంటున్నారు, దీనికి కాంట్రడిక్షన్ ఉంది అవునా కదా? పోలీసులు మళ్ళీ కేసులు పెడతారు, భయపెడతారు కదా, పట్టుకొస్తారు, మళ్ళీ ఇప్పుడు కాంప్రమైజ్ కమ్మని మళ్ళీ మాట్లాడుతున్నారు. అయితే ఒకటి
ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీ ఉంది, రౌడీ ఎలిమెంట్ లాగా ఉండి జబర్దస్త్ ఉన్న వాళ్ళు మాత్రం మేము లోకాలకు వాళ్ళకు రాజు చేయించాం. ఏదైతే చిన్న చిన్న విషయాల్లో ఇంటి పక్కన చేను పక్కన మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కలుసుకున్నట్టు ఒక చిన్న ఆవేశంతో ఆ గొడవ జరిగితే మళ్ళీ దాన్ని సంవత్సరాల తరబడి మనం క్యారీ చేయడం కంటే ఏళ్ళ తరబడి దాన్ని క్యారీ చేయడం కంటే మేము ఒక అవకాశం ఇస్తున్నాను, జడ్జి గారు ఒక అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మేము రాజీ చేయడానికి సిద్ధమే ఉన్నాం. ఎందుకు చెప్తున్నాండి, ఈ కాన్సెప్ట్ ఎందుకు పుట్టిందంటే భార్య భర్తలు 498 కేసులు అయితే మా భర్త ప్లస్ వాళ్ళ బంధువులందరూ నన్ను హార్స్మెంట్ చేస్తుంది పెట్టి మేము కేసు రిజిస్టర్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. కొంతమంది ఇద్దరు ఒకటే వెహికల్ మీద కోర్టుకు వచ్చేది ఏమంటే సార్ మా భర్త మీద కేసు ఉంది, భర్త మీద కేసు ఉందంటే ఉంది మళ్ళీ భార్యనే ఇద్దరు కలిసి వస్తారు కోర్టుకు. అంటే అర్థమైంది, వాళ్ళిద్దరు కలిసి వస్తున్నప్పుడు మళ్ళీ కోర్టు చుట్టూ తిప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అట్లా ఈ రాజీ మార్గం అనేది రాజా మార్గం కింద తీసుకొని చిన్న చిన్న కేసులు మీకందరికి ఫెసిలిటేట్ చేసి లోకాలతో రాజీ చేస్తే మళ్ళీ మీరు జీవితాంతం మంచిగా ఉంటారు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ మీద కేసులున్నా ఇంట్లో మీద కేసు పెట్టినా పడుకునే ముందు అదే గుర్తుంటుంది పలానా నన్ను కొట్టి పలానా నన్ను కొట్టి. ఈవెన్ కేసు పెట్టిన వాళ్ళు కూడా అవి నేను అదొక కేసు పెట్టకుండా ఏదో మాట్లాడకుండా అయిపోయింది, కేసు పెట్టినా ముఖం ముఖం చూసుకోలేకపోతున్నాం, ఎక్కడన్నా ఫంక్షన్ల మీద మాట్లాడలేకపోతున్నాం, ఆకలితో ఉండేది. అంటే మీ లోపలనే మార్పు వచ్చినప్పుడు అయితే మేము పోలీసుగా అక్కడికి వెళ్ళి దాని పెద్ద ఫైల్ తయారు చేసి మిమ్మల్ని కేసు చుట్టూ చేయాల్సిన అవసరం లేదు.